నేను మీ ఆమని ముందుగా బుల్టన్ హెడ్ లైన్స్. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు విరిగిపడిన కొండ చర్య. ఎయిడ్స్ పై అవగాహన పెంచుకోవాలి డాక్టర్ కోటికుప్పల. డ్వాక్రా సంఘాల అవయవ స్తంభితులను ఎప్పటిలాగే కొనసాగించాలి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టవర్ క్లాక్ నిర్మాణ పనులు ప్రారంభం. డోన్ పట్టణ సమీపంలో మహిళా పోలీస్ దారుణ హత్య. రెండు రోజుల పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ గారిని ప్లానింగ్ సెక్రటరీ జేఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జె నివాస్, నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ కె రాజేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ను రాజీవ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక హోటల్లో డాక్టర్ కోటికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోటికుప్పల మాట్లాడుతూ హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కాదని, హెచ్ఐవి సోకగాని జీవితం ముగిసిపోదని, వ్యక్తి ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత నెగిటివ్ గా మార్చే మందులు ఏ వైద్య విధానంలోనూ ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడ పూర్తిగా ఆవిష్కృతం కాలేదని, కళ్ళబుల్లి ప్రకటనలకు మోసపోవద్దని తెలిపారు. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణ వాంగ్మూలం, అంటే మరణ శాసనం. ఇప్పుడు మాట అది 40 ఏళ్ల క్రితం. ఈవేళ ఎయిడ్స్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్ అనేది మందులకు లొంగే వ్యాధి. డబ్బున్నటువంటి వాళ్ళు స్టెమ్ సెల్ థెరపీ చేయించుకుంటే ఎయిడ్స్ రోగులు కూడా నెగిటివ్ అయిపోతున్నారు. ఇప్పటికే 2012లో టిమోతి బ్రౌన్ అనేటటువంటి జర్మనీ పేషెంటు, ఆయనకి డెల్టా 32 CCR5 మ్యుటేషన్ అనేటటువంటి ఒక బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే ఆయన క్యాన్సర్ రోగయుండి కూడా అతను పూర్తిగా హెచ్ఐవి నెగిటివ్ అయిపోయాడు. ఆయన రక్తంలో ఎక్కడ కూడా హెచ్ఐవి అనేటువంటిది కనిపించలేదు. అయితే ఆయన 2 మంత్స్ బ్యాక్ చనిపోయాడు క్యాన్సర్తో, హెచ్ఐవి ఎయిడ్స్తో మాత్రం కాదు. ఈవేళ బోత్సవానా, ఐ మీన్ బోస్టన్లోనా, అలాగే తర్వాత లండన్లో కూడా స్టెరిలైజేషన్ క్యూర్ అనే క్యూర్ వచ్చింది. ఈ క్యూర్లో ఏంటంటే ఎయిడ్స్ రోగులు మందులు వాడక్కర్లా, మందులు వాడకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ CCR5 Δ32 మ్యుటేషన్ జీన్ ఉన్నటువంటి ట్రాన్స్ఫ్యూజన్ చేసిన తర్వాత వారిలో ఉన్నటువంటి జన్యు పదార్థాలే హెచ్ఐవి యొక్క వైరస్ని పెంచకుండా, పెరగకుండా, ప్రమాదం లేకుండా చేసేస్తున్నాయి. ఈ విధానం కూడా మనకు ఆచరణలోకి వస్తే 15,000 మంది మీద పని ప్రయోగాలు చేశారు, 400,000 కణాల్లో పరీక్షించారు, ఎక్కడ కూడా ఈ చెవి వైరస్ లేదు. కాబట్టి ఈ అధునాతన మందులు సమాజానికి అందుబాటులోకి రావాలి. రెండున్నర దశాబ్దాల కిందట మహిళల ఆర్థిక స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం స్థాపించిన డ్వాక్రా వ్యవస్థను ధనదాహంతో జగన్మోహన్ రెడ్డి కూకటి పేలతో పెకిలించి వేస్తున్నారని తెలుగుదేశం జిల్లా నాయకురాలు, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సుంకరి పావని ఆరోపించారు. పొదుపు సంఘాల మహిళలు దశాబ్దాలుగా పైసా పైసా కూడబెట్టుకుని బ్యాంకుల్లో దాచుకున్న 8,702 కోట్ల రూపాయల అవ్యవస్థం నిధులను లాగేసుకోవడం మహిళలను మోసం చేయడం కాదా అని, మహిళలను మోసం చేయడం కాదా అని ఆమె ప్రశ్నించారు. సుమారు 34 లక్షల మంది మహిళలు ప్రతిరోజు రూపాయి చొప్పున చెల్లిస్తే వారికి పలు ప్రయోజనాలు కల్పించే విధంగా ఎల్ఐసి ద్వారా ఒప్పందం జరిగిందని, అయితే జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత నుండి ఎల్ఐసిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వమే సర్ఫ్ ద్వారా పథకాన్ని అమలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. అయితే ఇప్పటి వరకు అభయహస్తం పథకం ద్వారా ప్రయోజనాలు పొందుతున్న మహిళలకు సర్ఫ్ ద్వారా అవే ప్రయోజనాలు ఉంటాయని ఎటువంటి హామీ లేకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఎత్తులైన ప్రారంభమైన ఈ పథకం దాదాపు 4,21,000 మంది 500 నుండి 2,200 వరకు పెన్షన్ పొందుతూ వస్తున్న డబ్బు. దీన్నంతటినీ కూడా ప్రభుత్వం మరి ఈరోజు ఈ రకంగా మోసం చేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం అన్నది అయితే మాత్రం చాలా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు డ్వాక్రా సంఘాలు కానీ
డ్వాక్రా మహిళ దాచుకున్న డబ్బులు కానీ ఎక్కడ భద్రత లేకుండా పోయింది అన్నదైతే మాత్రం వాస్తవం. మహిళలు సహసిద్ధంగా ఉండే పొదుపు గుణాన్ని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించి 1995లోనే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు ఎవ్వరు కూడా ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబానికి మరి ఆర్థిక భరోసా కల్పించుకునే విధంగా ఎదుగుతా వస్తా ఉన్నారు. ఈ రోజు అదే డ్వాక్రా మహిళలు మరి ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఒక వారి కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తిరిగి మళ్ళీ ఆడపడుచులందరూ కూడా కూలీలుగా మారే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురావడం అన్నది అయితే మాత్రం వాస్తవం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ డ్వాక్రా మహిళల గురించి మేమైతే దేవ పేరు పైన ఉద్యమాలు చేయడం కానీ దండాలు చేయడం కానీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మరి నవరత్నాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అవైతే మాత్రం ఖచ్చితంగా నవ మోసాలని చెప్పుకోవాలి. ఎక్కడ ఈ నవరత్నాల ద్వారా ఏర్పాటు చేసిన పథకాలు అయితే మాత్రం ఫుల్ ఫ్లెజ్ గా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళకి అంతేవడంలో విఫలమైందని చెప్పేసి చెప్పి మేము గడ్డపడంగా చెప్పగలం. అదేవిధంగా ఈరోజు ఓటీఎస్ సిస్టమ్ అని చెప్పేసి 1 టైం సెటిల్మెంట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఏదైతే ఇళ్ళు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పక్కగా మీకు ఇళ్ళు సొంతం అవుతాయని చెప్పేసి 20,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయడం జరుగుతుంది. మరి కాకినాడలో ప్రత్యేకంగా చూసుకుంటే 3,277 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాకినాడ నుండి ప్రత్యేకంగా 1,53,49,000 రూపాయలు పూర్తి కాకినాడ నుండి ప్రభుత్వానికి ఆదాయంగా రాబోతుంది. అదేవిధంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా మరి 80 కోట్ల రూపాయలు సామాన్యుడిని అడ్డి వేచి మరి ఈ ప్రభుత్వం లాక్కుంటుంది అన్నది కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రావడం ఖచ్చితంగా ఉంటుంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అయితే మాత్రం మీకు అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా విజయవాడ గాంధీనగర్ అలంకార సెంటర్ ధర్నా చౌక్ నందు గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లకు తక్షణమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సెంటర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే బొండ ఉమేశ్వర ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ లో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని జెండా ఊపి జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారులు అధికంగా ఉన్న కారణంగా పెద్ద ఎత్తున రహదారికి ఇరువైపులా ఉన్న దాబాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎయిడ్స్ రహిత జిల్లాగా శ్రీకాకుళం ను తయారు చేయటకు అందరూ నడుము బిగించి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నోడల్ అధికారి కె రామ్మూర్తి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలిపి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎయిడ్స్ వచ్చినటువంటి వారిని మనం ఏ రకంగా వాళ్ళకి గౌరవించాలి, ఏ రకంగా వాళ్ళతో మనం మెలగాలి, సమాజంలో ఎడలో వాళ్ళందరినీ విచక్షణతో చూడటం కానీ లేకుండా చేయాలి అనే ఉద్దేశాన్ని ప్రజలందరి మధ్య దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా హెల్త్ డిపార్ట్మెంటు అట్లాగే యూత్ కోఆర్డినేటరు, ఎన్సీసీ ఇట్లాంటి అనేక మంది కాలేజెస్ నుంచి కూడా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. ఈ అవగాహన ర్యాలీలో ప్రజలందరూ ముఖ్యంగా పాల్గొని ఇది చక్కగా ప్రజల్లోకి వెళ్ళడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. డోర్ పట్టణ
భాగంగానే వెంకటనాయనపల్లి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా కొంతు కోసి అతి దారుణంగా హత్య కావడింది. నంద్యాలలో సచివాలయం ఉద్యోగి అయిన ఆమె భర్త హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిరువురికి గత కొద్ది కాలం కిందట వివాహం జరిగింది. అయితే భర్త వేధిస్తున్నాడని, సైకోలో వ్యవహరిస్తున్నారని ఆమె భర్తతో వేరుగా ఉంది. ఇక్కడ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా దోన్ను మండలం వెంకటనాయన పనులు చేస్తూ ఉంది. ఆమెకి 1 ఇయర్ బ్యాక్ సుధాకర్ అని అతను నంద్యాల సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి తోటి క్యాడిస్ట్గా బిహేవ్ చేయడం, ఆ అమ్మాయి క్యారెక్టర్ని సస్పెక్ట్ చేయడం, ఇవన్నీ డిఫరెన్స్ వచ్చినాయి. దాని మీద వాళ్ళు 4 నెలల క్రితం వీళ్ళు పెద్ద మనుషులంతా మాట్లాడుకుని మ్యూచువల్ డైవర్స్ కోసం కూడా కర్నూలు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మ్యూచువల్ డైవర్స్ అది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏప్రిల్కి వాయిదా వేశారు. మ్యూచువల్ డైవర్స్ అయినా కూడా ఈ కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఏప్రిల్లో వాళ్ళకి డైవర్స్ వస్తుంది. కానీ ఇతను ఈ అమ్మాయిని అనుమానించి దాని మీద ఈరోజు అమ్మాయి 3.5 గంటల ప్రాంతంలో ఇక్కడ వెంకటనాయనపల్లి సచివాలయం నుంచి వాళ్ళ కొలీగ్ మోటార్ వెహికల్ వస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రదేశంలో కాపు కాసి ఆ బైక్ ఆపి ఆ అమ్మాయిని బైక్లో నుంచి లాగి జుట్టు కొట్టుకొని లాక్కొచ్చి కత్తితోటి మెడ మీద చేతుల మీద అంతా నరికి నరకడం జరిగింది. ఆ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. తర్వాత ఈ సైడ్ ఈ పొలాల్లో కూడా అతను పారిపోయాడు. సో మర్డర్ కేసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి 7 నెలలు ఫస్ట్ 2 పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, 7 నెలలు అయిపోయింది. అమ్మాయికి ఇంక అనుమానంతో వేధిస్తున్నాడు 5-6 నెలల నుంచి. వాళ్ళని పెట్టుకున్నా వీళ్ళని పెట్టుకున్నా తిరుపతి చదువుతున్నావు కన్యగో కాదు అట్లా ఇట్లాంటి 10 మంది అంత డోర్లో పెద్ద మనుషులంతా పంచాయతీ చేసేది. పంచాయతీ అయిపోయినా నాకు నచ్చదు అమ్మాయి పద్ధతి బాగాలేదని సార్లు విడాకులకు అప్లై చేసినాము. విడాకులు నడుస్తున్నాయి. మళ్ళీ 2-3 నెలల కిందంటే వస్తుంటే అమ్మాయి ఇట్లనే దొబ్బి బ్యాగ్ దెంకిపోయినాడు. కేసు ఫైల్ చేసినా కేసు నడుస్తుంది, విడాకులు నడుస్తున్నాయి. అప్పుడైపుడు విడాకులు కూడా వస్తాయి. ఊక మాకు ఏం లేదు, సైలెంట్గా వచ్చినప్పుడు నమ్మించినాడు, వచ్చిన ఊకి వస్తున్నాడు, వచ్చి దాన్ని దొబ్బి గొంతుకొచ్చి వెళ్ళిపోయినాడు. అది విషయం. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని వైసీపీ పార్టీ నాయకులు వరసాల ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులను ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మతిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో నేనెప్పుడు కండువా వేసుకోలేదని ప్రసాద్ అన్నారు. మా పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు పెట్టే ఉద్దేశంతో టీడీపీ నాయకులు భరత్ మాట్లాడుతున్నారని ధైర్యం ఉంటే ముఖాముఖి తేల్చుకుందా రమ్మని సవాలు విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఇబ్బంది పెట్టి బయటికి తగిలేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రత్యేకంగా మగోడుగా మనగాళ్ళగా సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని నెగ్గాడు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో నుంచేమో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారైనా తెలుగుదేశం పార్టీలో రామారావు గారికి వెనుపోటు పొడిచి ఆయన పార్టీని, ఆయన జెండాని, ఆయన సైకిల్ గుర్తుని కూడా తీసుకున్నాడు. ఆయన అసలు పార్టీకి వెన్నుపోటు అంటే అర్థం తెలియని మనుషులతో చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే పార్టీ మారడం వేరు, పార్టీలోనే ఉండి వెన్నుపోటు పడడం వేరు. ఆ మాత్రం కూడా తెలీదా? ఆ మాత్రం కూడా అవగాహన లేదా? రెండోది నా విషయానికి వస్తే తమ్ముడికి అసలు అవగాహనే లేదు. జ్యోతుల నెహ్రూ గారు బతికే ఉన్నాడో, దాసరథ అమ్మందారు గారు బతికే ఉన్నారో, బిజ్రాజు బతికే ఉన్నాడో, నీకేమన్నా ధైర్యం ఉంటే వాళ్ళతో చెప్పించు నేను కొండ వేసుకున్నానని, తెలుగుదేశం కొండ వేసుకున్నానని చెప్పించు, అప్పుడు మాట్లాడు. తర్వాత నిన్నటిదాకా నువ్వు మాలమహానాడు అన్నావు, సడన్గా తెలుగుదేశం నాయకుడు అయిపోయావు. నువ్వు పోటీ చేసావు, నువ్వు పోటీ చేసి ఓడిపోవడం యథార్థం. నువ్వు పెట్టినోడు ఓడిపోవడం యథార్థమే. నేను ఓడిపోయానంటే 2 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాను, 3వ సారి కులరాజకీయాలకు ఓడిపోయాను. ఇవి కూడా తెలియట్లేదా నీకు? విమర్శించడమే తెలిసిందా నీకు? ఇంతవరకు వ్యక్తిగతంగా నేను వెళ్ళలేదు, కానీ నువ్వు వ్యక్తిగతంగా వెళ్తున్నావు, అది పద్ధతి కాదు. ఏదన్నా నిజ నిరూపణ చెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయిని నీకు కానీ చంద్రబాబు నాయుడికే లేదు. నీకెక్కడ వస్తుంది? నిన్ను, నీ పార్టీని, చంద్రబాబుని ప్రజలు విస్మరించారు, చీ కొడుతున్నారు, ఓడిస్తున్నారు. ఇంకంతకంటే ఇంకా విమర్శించడానికి మాకు స్థాయి లేదు. జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడు. కారంచేడులో దళితులను ఊచకోత కోసినప్పుడే తమ్ముడు తెలుగుదేశం పార్టీకి యాంటీగా పుట్టింది మాలమహానాడు. అది మర్చిపోయావా తమ్ముడు నువ్వు? తర్వాత ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఒక దళితుడిగా నువ్వు అతను ఖండనివ్వగలవా? నువ్వు ఆ పార్టీలో ఉంటున్నావు కదా, దళితుడిగా ఉన్నావు కదా, నీకు ఒళ్ళు నివరకించట్లేదా? దళితుడిగా ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్న మాట వాస్తవా అవాస్తవా? అవి ఏమైనా క్లిప్పింగ్లు ఏమైనా చూస్తావా? దానికి నువ్వు సమాధానం చెప్పగలవా?
మేము ఖండిస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మేము ఖండిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి లాగా సంస్కారం లేని వ్యక్తి కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్ లో మళ్లీ కొండ చర్యలు మెరుగుపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రహదారి కోతకు గురై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండో ఘాట్ రోడ్ లోని చివరి మలుపు వద్ద భారీగా చీలికలు ఏర్పడ్డాయి. భాష్యకారుల సన్నిధికి సమీపమే ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలైనంత వరకు త్వరగా రహదారి మరమ్మతులు నిర్వహించి భక్తులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గాలు ప్రాచీన కట్టడాలలో ఒకటైన చంద్రగిరి టవర్ క్లాక్ ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో ఆధునీకరించి డిజిటల్ క్లాక్ ను ఏర్పాటు చేశారు. టవర్ క్లాక్ సమీపంలో ట్రాఫిక్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి పంచాయతీ ఈవో గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటి నుండో ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు 10 లక్షల రూపాయలు తుడర నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చంద్రగిరి పంచాయతీ తరఫున రోడ్డు మరమ్మతులకు తుడ అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తుడ డిఈ రవీంద్ర, ఎంపీడీఓ మురళీ మోహన్ రెడ్డి, సర్పంచ్ రూపా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు, తుడా చైర్మన్ గారు తుడా నిధులతో దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే టాప్ క్లాక్ ఆధునీకరణ చేయడం జరిగింది. అలాగే టైం ప్రజలు టైం చూసుకోవడానికి కూడా ఎలక్ట్రానిక్ వాచ్ అమర్చడం జరిగింది. అదేవిధంగా R&B రోడ్లో చుట్టుపక్కల మన తుడా నిధులతోనే 10 లక్షల ఎస్టిమేషన్తో ఈరోజు నుంచి పని ప్రారంభించి రోడ్డు వైండింగ్ చేయడం జరుగుతుంది. దీనికి గాను కాంట్రాక్టర్కు మనం టెండర్లు పిలిచి టెండర్ల ద్వారానే ఈ వర్క్ని తుడా వాళ్ళు కాంట్రాక్టర్కి అప్పచెప్పిన్నారు. ఈ వర్క్ని మన డిఈ గారు, తుడా గారు, తర్వాత కాంట్రాక్టరు వాళ్ళకి ఏదైనా సహకారం కావాల్సి ఉంటే నేను కూడా మా గ్రామ పంచాయతీ తరఫున మా సర్పంచ్ గారు నేను సహకారం అందిస్తాము. అలాగే ఇంకేదన్నా ప్రాబ్లం వస్తే రెవెన్యూ ప్లస్ పోలీసుని సహకారం తీసుకుని ఎండిఓ గారు, డిఈ గారు అందరి సహకారంతో దీన్ని ఆధునీకరించేదానికి గ్రామ పంచాయతీ తరఫున ఒక ఈఓగా, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఎంపీఓ గారు అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు అనుకున్న దాన్ని ఒక 10-20 రోజుల లోపల ఆధునీకరించి త్వరలో ప్రారంభించేదానికి చర్యలు చేపట్టబడతాయని మీ అందరికీ ఈ సభ తెలియజేస్తాను. అనంతపురం జిల్లా రొద్దం మండల వ్యవసాయ కేంద్రం ముందు రోడ్డుపై బయట నుంచి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వర్షాలు ఎక్కువగా పడటం వలన పప్పుశనగ, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల రైతులు చాలా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే పప్పుశనగ విత్తనాలు ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టపరిహారం అంచనా వేసి రైతులకు పంట నష్టపరిహారం క్రింద 1 ఎకరాకు పప్పుశనగ 8,000 రూపాయలు, కంది పంటకు 8,000 రూపాయలు, మొక్కజొన్నకు 15,000 రూపాయలు, వేరుశనగకు 25,000 రూపాయలు, వరి పంటకు 25,000 రూపాయలు చొప్పున వెంటనే మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రైతు కోసం తెలుగుదేశం పార్టీ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీస్ ముందర ముఖ్యంగా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా అయినటువంటి రొద్దం మండలంలో దాదాపుగా 7,000-8,000 ఎకరాల్లో పప్పుశనగ వేయడం జరిగింది. ఈ పప్పుశనగ నిన్నటి రోజున మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసినట్లయితే ఏమాత్రం ఒక నయా పైసకు కూడా పనికి రాకుండా పోయింది. పొలాలు పూర్తిగా పంట నష్టపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అదేవిధంగా ఫ్రెండ్స్కి సంబంధించి వేరుశనగ కానీ, కంది కానీ, మిరప కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా నష్టపోవడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి పప్పుశనగ 4-5 రోజుల్లోనే ఉచితంగా రైతులు ఎన్ని 8,000 ఎకరాలు వేసుకుంటారో అన్ని 1,000 ఎకరాలు కూడా
ఉచితంగా పప్పు శనగ సప్లై చేయమని డిమాండ్ చేశాం. అదేవిధంగా రైతులకి నష్టపోయినటువంటి పప్పు శనగ రైతుకి 8000 రూపాయలు, అదేవిధంగా వరి పంట నష్టపోయినటువంటి రైతాంగానికి 25000 రూపాయలు, వేరుశనగకి 25000 రూపాయలు, అదేవిధంగా ముఖ్యంగా కందిపంట కూడా 10000 రూపాయలు ఇవ్వాలి, మిరపకు కూడా 25000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాం. అదేవిధంగా సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేయించి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాం, ఇమీడియట్గా పప్పు శనగ కూడా సప్లై చేస్తామని ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా చెప్పాం ఈ హామీలన్నీ మీరు చెప్పినటువంటి హామీలన్నీ కట్టుబడి ఉండాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేశాం. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఏఎంఎంలు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ అంటే అంటువ్యాధి కాదని, వ్యాధి సోకిన వ్యక్తులు మనకు కలిసి తిరిగే హక్కు వారికి ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే హెల్త్ సూపర్వైజర్ అశోక్ వర్ధన్ వైరస్ ని ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన కోరారు. నా పేరు అశోక్ వర్ధన్, గోకవరం నందు హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. గోకవరం మండలంలో ఉన్నటువంటి జీ కొత్తపల్లి పిహెచ్సిలో ఉన్నటువంటి 20 సచివాలయాల్లో కూడా కోవిషీల్డ్ కోవాక్సిన్ ఫస్ట్ సెకండ్ డోసులు చేస్తున్నామండి. కనుక ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, ఎందుకంటే కోవిడ్ మళ్ళీ ప్రబలే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఎవరైతే వేయించుకోలేదో వ్యాక్సిన్, వాళ్ళు కంపల్సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలండి. ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా వ్యక్తిగత పరిశుభ్రత మరియు శానిటైజ్ వాడడం, మాస్క్ ఉపయోగించడం ఇటువంటి మర్చిపోకుండా కంపల్సరీగా అందరూ చేయాలి. ఈ యొక్క ఒమిక్రాన్ అనేటువంటి మళ్ళీ ఇంకొక వైరస్ వస్తున్నందువలన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకొని మన యొక్క చుట్టుపక్కల ప్రదేశాల్లోనే, మన ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కోవిడ్ నుంచి రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, శానిటైజర్ కూడా వాడాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ రాకుండా మన గోకవరం మండలం మొత్తం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. మొత్తం మన పిహెచ్సిలో ఫస్ట్ డోసులో మ్యాక్సిమం 95% పూర్తయినాయండి. సెకండ్ డోసులు ఎవరైతే వేయించుకోవాల్సి ఉందో వాళ్ళు కూడా తప్పనిసరిగా వేయించుకొని ఈ యొక్క కోవిడ్ నుంచి రక్షణ పొందాలని కోరుచున్నాం. నా పేరు కె శైలజాదేవి, గోకవరం మండలంలో హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. దీనిలో నిమిత్తంగా మనకి ఈరోజు ఇచ్చిన ఇదేమిటంటే థీమ్ ఏమిటంటే అసమానతలను ఎయిడ్స్ను అంతం చేద్దాం. అసమానతలను అంటే ఇప్పుడు ఎవరైనా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరినీ అలా సపరేట్గా చూడకుండా వాళ్ళు మనతో పాటు కలిసే జీవించాలి. కాకపోతే ఎయిడ్స్ ఏమి ఒకరిని పట్టుకోవడం వల్ల అలా ఏమి ఎఫెక్ట్ అవ్వదు కదండి. అది వేటి నుండి మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనకి సిరంజెస్ ద్వారాను, బ్లడ్ ద్వారాను, మళ్ళీ అసంఖ్యాకపరమైన లైంగిక చర్యలు చేయడం వల్ల వస్తాయి. కాబట్టి అలాంటి వాటి నుండి దూరంగా ఉండాలి. మిగతా వాళ్ళకి తెలియచేయాలి. ఎయిడ్స్ నుండి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని దానికి మందు లేదు కాబట్టి నివారణ ఒకటే మార్గం కాబట్టి అలాంటివి జాగ్రత్తగా చూసుకుని పాటించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎయిడ్స్ డే భాగంగా ఈరోజు గోకవరం పంచాయతీ ఆఫీసులో మేమందరం ఇక్కడ ఎయిడ్స్ డే గురించి ప్రతి ఒక్కరూ నినాదాలు చేస్తూ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిడ్స్ డేలో పాల్గొని అందరూ దీని గురించి తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తూ ఎవరి ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలని చెప్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా కొవ్వూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో అలకనీవుల గ్రామానికి చెందిన చావా నాగమణి అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు విరిగిపడిన కొండ చర్య. ఎయిడ్స్ పై అవగాహన పెంచుకోవాలి, డాక్టర్ కోటికుప్ప. డ్వాక్రా సంఘాల అవయహస్తం నిధులను ఎప్పటిలాగే కొనసాగించాలి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టవర్ బ్లాక్ నిర్మాణ పనులు ప్రారంభం. పట్టణ సమీపంలో మహిళా పోలీస్ దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.